నమస్తే. ఇవాళ ధర్నా చౌక్లో బీజేపీ నేతృత్వంలో ధర్నా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల పైన ఇప్పటికీ కూడా నిరుద్యోగులకి ఎక్కడ ఇచ్చిన హామీలు అక్కడనే ఇచ్చినట్టుగా ఉన్నది. మరి ఇవాళ గ్రూప్స్ కి సంబంధించి ధర్నా చేస్తా ఉన్నారు బీజేఎం ఆధ్వర్యంలో. బీజేపీ లీడర్ మనతో పాటు మహేంద్ర నగర్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేస్తే చెప్పండి. ఎట్లా చూస్తారంటే ఇంత వాన పడతా ఉన్నా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీల పైన ధర్నా చేస్తా ఉన్నారు, ఏం చెప్తారన్న? నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత వాన వచ్చినా ఎంత కుంభవృష్టి వచ్చినా కానీ తగ్గేది లేదని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చ నాయకులంతా కూడా తరలిరావడం జరుగుతుంది. మేము ఏదైతే అనుకున్నామో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంత దూరమైన పోతాం. నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా డిఎస్సి వాళ్ళు, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయం కావచ్చు, వీటి అన్ని విషయాలలో మేము ఈరోజు చర్చించుకోవడం జరిగింది. దాని సందర్భంగా నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళ జీవితాలు రోడ్డు పాలైనాయి అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భంలో వర్షం పడుతున్నా కానీ మేము లెక్క చేయాలన్నటువంటి పరిస్థితి ఈరోజు మేము ఉన్నాం. మేమంతా కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అంతిమంగా న్యాయం జరిగేంత వరకు ఏదో రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక గ్రూప్ 2ని మాత్రమే నేను పోస్ట్ పోన్ చేసినాను, అది ఒక డిమాండ్ కాదు కదా. ఎన్నికల సమయంలో నువ్వు ఏవేవైతే డిమాండ్లకు నువ్వు ఏవేవైతే హామీలు ఇచ్చినావు వాటిని అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఏదో ఒక డిమాండ్ని మేము క్లియర్ చేసినాం అంతా మేము చేసినాం అది చంకలు గుద్దుకోవడం కాదు. అన్ని డిమాండ్లను క్లియర్ చేసేంత వరకు కూడా భారతీయ జనతా యువమోర్చా ఇదే విధంగా పోరాటాలు చేస్తుంది. వాన రాని, ప్రకృతి సహకరించని, సహకరించకపోని, ప్రభుత్వం సహకరించకపోని మా యొక్క ప్రయత్నాలు మాత్రం నిరుద్యోగుల కోసం నిరంతరం కింది స్థాయి వరకు పోరాటాలు జరుపుతూ ఉంటాం. ఇక్కడ మీరు ప్రతిపక్షం నుంచి మీ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో అనవసరంగా నిరుద్యోగులు మా వైపు ఉసుగొల్పుతా ఉన్నాయి ప్రతిపక్షాలు, మేము కరెక్ట్గా పాలన చేస్తూ ఉన్నాం, నిరుద్యోగులకు ఇస్తాన హామీలు ఇస్తున్నాం, చర్చలు జరుగుతాయి, ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా నడుస్తామని ప్రభుత్వం. ఎప్పుడు జరుగుతాయండి చర్చలు? డిఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు ఇన్స్టిట్యూషన్లకు పోయి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సందర్భం మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చర్చలు జరుగుతాయా? గ్రూప్ 1 సంబంధించినటువంటి 1:100 మీ చేతిలో ఉన్నటువంటి విషయమే కదా, ఎందుకు గురించి వాటి విషయంలో మీరు ముందుకు పోవడం లేదు? మేము అడుగుతుంది ఏంటంటే ప్రతిపక్షాలు ఉసుగొల్పడం కాదు, ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చినవో వాటిని మాత్రమే మేము ప్రశ్నించడం జరుగుతుంది, నిజమైనటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు నువ్వు ప్రతిపక్షాలు ఉసుగొల్పుతున్నా అంటే నిరుద్యోగులను నువ్వు అవమానపరుస్తున్నట్టే, నిరుద్యోగులను నువ్వు అవమానపరుస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిరుద్యోగులంతా కూడా మీరు ఒక్కతాటిపైకి రావాలి. ఈరోజు అధికార పక్షం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, నిరుద్యోగులు మొత్తం కూడా ప్రతిపక్షాలు ఉసుగొల్పుతున్నారని చెప్పేసి అంటున్నారు. మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మొన్న కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా బీజేపీ పార్టీ ధర్నా చేసింది. ఇవాళ నిరుద్యోగుల పట్ల ధర్నా చేస్తుంది అంటే దేనికోసం? అంటే బీజేపీ పార్టీ ప్రజల కోసము, సంక్షేమ పథకాల కోసము, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుందా, కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడానికి? ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏమేమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటిని కూడా నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది, ప్రజల పక్ష పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి సైతం మేము వెనకడుగు వేయము. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలనే కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మేము ఏదో మాకు ఇవి ఇవ్వండి, మా పార్టీకి అవి ఇవ్వండి, మా వ్యక్తులకు ఇవి ఇవ్వండి అని చెప్పి మేము ఎక్కడ కూడా అడుగుతలేము. ఎన్నికలలో అధికారం చేపట్టడానికి మీరు ఏవేవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే స్టెంట్లు చేసిరో వాటిని అన్నింటిని కూడా నెరవేర్చాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నింటిని కూడా సాధించుకోవడానికి మా పోరాటాలు తప్ప ఏదో ప్రభుత్వం మీద కక్షలో మాకు ఎక్కడ కూడా ఉండదు. మీ అందరూ కూడా తెలుసు, మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యక్తులు అందరూ కూడా ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని ఒక్కొక్క దగ్గర కూర్చొని వాళ్ళు కొన్ని కొన్ని డిమాండ్లు ఇస్తున్నాం, డిక్లరేషన్ ఇస్తున్నామని చెప్పారు. అవిటనే మేము అడుగుతున్నాం. మేము ఎక్కడ కూడా మా సొంత ఎజెండా కూడా ఎక్కడ లేదు. ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలను మాత్రం మేము అడుగుతున్నాం. పోస్టులు పెంచకపోవడానికి ఎట్లా చూస్తారంటే గతంలో 2 నెలల నుంచి కూడా నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2కి, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 సంబంధించి 1:100 ప్రిలిమ్స్లో అర్హత సాధించాలి, రిజల్ట్ ఇవ్వాలంటా ఉన్నారు. మరి దీనివల్ల లీగల్ ఇష్యూస్ వస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఎక్కడ కూడా లీగల్ ఇష్యూస్ రావు. టీజీపీఎస్సీ అనేది దానికి సొంతంగా గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి. లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా, గతంలో బయోమెట్రిక్ ఉంటుండే, ఏది గ్రూప్స్కి సంబంధించినటువంటి కానీ డిఎస్సికి సంబంధించిన కానీ బయోమెట్రిక్ ఉంటుండే. బయోమెట్రిక్ సరిగా పనిచేయనటువంటి సందర్భంలో సొంతంగా ఇంకు పిన్తోని బయోమెట్రిక్ పెట్టండి, అంటే వేలి ముద్రలు వేసి కూడా ఎంట్రీ చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ప్రజల కోసము, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏదైతే మంచి జరుగుతుందో వాటి విషయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడంలో తప్పెక్కడ లేదు. ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకొని నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
చూసారు కదా, ఇది ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానంటే హామీలపైనే ఖచ్చితంగా మేము పోరాడతాం, నిరుద్యోగులకి ప్రభుత్వం న్యాయం చేసే దిశగా మా బీజేపీ ధర్నా లాగమని చెప్పి కూడా బీజేపీ లీడర్ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ కిరణ్తో ప్రభాకర్, ధర్నా చౌక్.